హాయ్ ఈషా, బిజీ ఉన్నారా మేడం? తిడుతున్నావు ఈషా నన్ను, నువ్వు ఏడుతా చెప్తున్నా. ప్రాంతం ఎవరు ఇది? సారీ సారీ మేడం. ఏం చేస్తుంది ఈషా డాడీ బర్త్డేకి? వద్దు, అల్లరి ఎలా చేస్తావో చేసి చూపిస్తుంది ప్రాక్టికల్ గా. ఇక్కడ పెట్టుకోవాలా? నేను ఇక్కడ పెట్టుకోవాలా? చెప్పు చెప్పు, ఇక్కడ పెట్టుకోను. ఏంటి నన్ను ఎత్తి? డాడీ పేరేంటి కాంతో? దొంగ చూస్తున్నావు, ఒప్పుకోని చెప్తున్నాను. కళ్ళు కంప్లీట్ గా మూసుకోవాలి ఈషా, కంప్లీట్ గా. మీ డాడీని నేను అమెరికా పంపించేస్తా, చూసుకుందా. కింద కింద ఇక్కడికి వచ్చి మాట్లాడు, గట్టి కొట్టకు ముందే చెప్తున్నా. పిల్లలతో పెట్టుకోకూడదండి గురించి అంటే. పుడితే ఇలాంటి ఆడపిల్ల పుట్టాలి, అండ్ సచ్ అ బ్లెస్ కిడ్. ఎస్, సో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యకాలం పిల్లలందరూ భలే హడావిడి చేస్తున్నారనమాట. బేసికల్గా వాళ్ళ ముద్దు ముద్దు మాటలు చూస్తుంటే మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అనేది అనుకుంటూ ఉంటాం. అలాంటి ఒక చిన్న క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఈరోజు మనతో పాటు ఉందన్నమాట. అండ్ నేను మాట్లాడతాను కానీ మనతో కొంచెం ఎంటర్టైన్ అవ్వాలి అని అయితే అంటుంది. ఎస్, షీ ఈజ్ మన బేబీ డాల్ ఈషా. మీ అందరికీ తెలుసు తనవి చాలా వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి, భలే మాట్లాడుతూ ఉంటుంది, స్పాంటేనియస్గా కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఈషాతో పాటు వాళ్ళ మదర్ కూడా ఉన్నారు కాబట్టి ఆవిడతో కూడా మాట్లాడి, మన బేబీ డాల్తో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండ్ నమస్తే అక్క. హాయ్. హాయ్ ఈషా. హాయ్ చెప్పు. అబ్బా అయిపోయి, నా జన్మ ధన్యం అయిపోయింది. సో ఎస్ అక్క, ఏంటి అంటే లైక్ నేను చూసాను ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ మొత్తం చూస్తే ఏంటంటే లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి చూసుకుంటే వెరీ యూనిక్గా ఉంటున్నాయి. తన పిక్స్ కావచ్చు, తన వీడియోస్ కావచ్చు, ద వే షీ టాక్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అక్క ఎప్పుడు ఆ థాట్ స్టార్ట్ అయింది మీకు ఈషాకి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి, మనం స్టార్ట్ చేయాలి అని? అంటే తనకి 6 మంత్స్ తర్వాత నుంచి పెడదామనే ఉంది. ఫస్ట్ నుంచి వీడియోస్ తీసుకున్నాము, బట్ కొంచెం పెద్ద అయ్యాక పెడదామని ఐడియా. జస్ట్ మాకు దానికి మెమరీస్ గా ఉండడానికి మాత్రమే, ఫస్ట్ లో మాత్రం. ఫస్ట్ లో బట్ పబ్లికే పెట్టాము అకౌంట్. సో చిన్న చిన్న అవేమి స్క్రిప్టెడ్ కాదు, మేము డైలీ చేసుకునేవి, డైలీ ఏమేమి మాట్లాడుకుంటాము, దాంతో ఏం కన్వర్సేషన్స్ ఉంటాయి అన్ని అవే అనమాట. సో అందుకే యూనిక్ గా ఉంటాయి. బట్ ఈ ఎడిటింగ్ ఫిల్మింగ్ అవన్నీ తీయడం అంతా వాళ్ళ నాన్నే. ఓకే, చాలా వరకు కన్వర్సేషన్ నాన్నతోనే ఉంటుంది కదా, ఉంటుంది. చాలా వరకు ఫాదర్ కి బాగా అడిక్టెడ్ అనమాట, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. మీ డాడీ ఏరి ఈషా, డాడీ ఏరి నాన్నంటే ఎక్కడున్నారు? నానా ఎక్కడికి వెళ్ళారు చెప్పు, నాన్న తర్వాత పదం చెప్పు. నాన్న ఎక్కడున్నారు చెప్పు. నాన్న ఏం చేస్తున్నారు? అదేంటి, అది చేతిలో పట్టుకుంది ఏంటి? ఏంటి ఏంటి చేతితో ఏం పట్టుకున్నావు? ఏంటి అది? నా దగ్గర కూడా ఉంది, ఇదిగో. ఏంటది చెప్పు, ఏంటి చెప్పు. చెప్పేసింది ఆల్రెడీ, నీకేం వినపడలా మనకంతా. అవునా? మాక్ అంట, మాక్. మాక్ మాక్ పట్టుకున్నావా నువ్వు? మరి నా మాక్ నువ్వు ఎలా పట్టుకుంటావు? చెయ్యి మైక్, నా మైక్ నువ్వు ఎలా పట్టుకుంటావు? నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? బై ద వే, ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? నన్ను నీ ఫ్రెండ్స్ పేరు అంటే చెప్పు. చెప్పాలి, నేను చెప్తాను ఫస్ట్. నేను ఒకటి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పు. నేహా, ఇంకా ఇక్కడ పట్టుకొని చెప్తాను. ఇలా సార్ ఉంటుంది ముచ్చట. ఓకే చెప్పు, నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఇలాగే మాట్లాడుతుంది, మైక్ అలా పట్టుకోవాలని నాకు కూడా తెలియదు సార్, ఇన్ని సంవత్సరాలు చేశాను కానీ. నేహా,
ఇంకెవరు చెప్పని ఫ్రెండ్స్? ఎవరెవరు? బిట్టు. ఇంకా? ఓ సూపర్. ఇంకా? అమ్మా ఇస్ యువర్ ఫ్రెండ్? సూపర్. ఇంకా? అంజలి. అంజలి అంజలి ఎవరు? అంజలి అంటే ఎవరు? గుర్తుపట్టింది నన్ను. ఓకే, సో ఈషా ఎవరు నిన్ను ఎక్కువ తిడతారు? అమ్మా నాన్న మమ్మీ డాడీ ఇద్దరు తిడతారా? ఏమని తిడతారు? ఆమె తినపోతే తిడతారా? మరి నువ్వు ఎందుకు తినవు? ఆమె ఎలా తిడతారు ఒకసారి చూపించు. అమ్మ నువ్వు తిట్టు ఇప్పుడు. అమ్మో అమ్మ నువ్వు ఇప్పుడు నువ్వు తిట్టు. అమ్మ ఈషా నువ్వు అమ్మ తిట్టు అమ్మని. అమ్మో ఆమె తినమనా? నీకే ఆమె అంటే బాగా ఇష్టం. బొట్టు పెట్టుకున్నావా? దెబ్బ తగిలిందా? ఎలా తగిలింది దెబ్బ? నా దగ్గరకు వస్తావా? ఎలా దెబ్బ ఎలా తగిలింది? ఎలా తగిలింది? ఎలా తగిలింది దెబ్బ చెప్పు. నాలుగోసారి దెబ్బ ఎలా తగిలింది చెప్పు. అక్కడ పెట్టుకుంటుందంట మేడం. నేను పెడతాను. సరే కానీ దెబ్బ ఎలా తగిలింది చెప్పు అక్కకి. నీకు దెబ్బ తగిలింది అని చెప్తే నేను ఇంకో పెన్సిల్ ఇస్తా. దెబ్బ ఎలా తగిలింది చెప్పు. 1+1 2 ఆఫర్ చెప్పు. దెబ్బ అక్కడే కూర్చో, కష్టపడకు, నేను తెచ్చిస్తాను. ఓకే, దిస్ 2 కలర్స్ ఇది తీసుకొని దెబ్బ ఎలా తగిలిందో చెప్పు. దెబ్బ ఎలా తగిలింది నాన్న ఇక్కడ చెప్పు. దెబ్బ ఎలా తగిలింది చెప్పు. నాన్న కొట్టారా? ఎందుకు? ఏం చేసావు? ఏం చేసావు? నువ్వు అల్లరి చేసావా? అల్లరి చేసావా నువ్వు? నాన్న నువ్వు గుడ్ గర్ల్ వా బ్యాడ్ గర్ల్ వా? బ్యాడ్ గర్ల్. బ్యాడ్ బాయ్ అంట. సరే నీ పేరేంటో చెప్పు. ఈషా అని మాకు తెలుసు, బట్ వాట్ ఈస్ యువర్ నేమ్? గట్టిగా చెప్పు. ఈషా కూర్తూరి. ఓహో, సో ఇప్పుడు నేను నీకు కొన్ని కలర్స్ చూపిస్తా. ఏంటియో చెప్పు. ఏ కలర్స్ అన్నవి చెప్పు. ఓకేనా? ఇది ఏ కలర్? ఇదే కలర్ నాన్న. ఏం కలర్ చెప్పది? గ్రీన్. ఓకే, ఇది 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 అగైన్ బ్లూవా? ఇది ఇది ఇదే కలర్ కరెక్ట్ కదా? సారీ సారీ మేడం. ఓకే ఓకే అక్క, ఫీల్ అయ్యావా అక్క? సారీ సారీ, చెవులు పట్టుకొని చెప్పేదా? సారీ అని చెప్పేదా? సారీ ఈషా. ఓకే, పరువు పోయిందిగా. ఇదెవరు తినెవరు? గట్టిగా. ఎల్షా. ఎల్సా ఈషా ఫ్రెండ్సా? మీ ఇంట్లో ఉందా? ఎందుకు మీ ఇంట్లో? మా ఇంట్లో రావట్లేదు. మీ ఇంట్లోనే వస్తుందా? ఎందుకు రాదు? మీ ఇంటికి తీసుకెళ్ళిపోతావా? నేను ఏడుస్తాను కదా. నేను ఏడుస్తాను కదా అంట. ఓకే, సో అక్క ఏంటి, ఎలా ఉంటుంది తిన యాక్టివిటీ? ఏంటి, స్కూల్కి వెళ్తున్నదా? లేదు, ఇంకా 2 కదా, జస్ట్ 2 కంప్లీటెడ్. మీరు పర్సనల్ ఏం చేస్తుంటారు? మీరు వర్కింగ్? ఇద్దరు వర్కింగ్. మేమిద్దరము. ఓకే, సో ఇంటి దగ్గరే ఉంటుంది, అత్తయ్య ఉంటారు కదా, సో తను ఆడుకుంటుంది, బాగానే ఉంటుంది. యాక్టివిటీస్ అంటూ ఎక్కువ ఆడుకుంటుంది. అండ్ మేము అత్తయ్య అందరం ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, ABCDలు కానీ, కలర్స్ గురించి కానీ, అండ్ చిన్న రైమ్స్ అట్లాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళ నాన్న. సో ఇవే దానికి ఇంకా యాక్టివిటీస్, స్కూల్ అంతా. ఏంటి, ఒక ఒక వీడియోలో నేను చూసాను, లైక్ షీ ఇమిటేట్స్ యూ అ లాట్. ఫోన్ ల్యాప్టాప్ విషయం చూస్తుంటే అదే కాదు, ఏదైనా అమ్మని ఇమిటేట్ చేస్తుంది. నేను రెడీ అయ్యే చూస్తుంది కదా, అందుకని అన్ని చెప్తుంది మీకు. ఇప్పుడు లిప్స్టిక్ ఏది, ఏది, ఏంటి అని ఒక్కసారి చూస్తుంది, తర్వాత రిపీట్ చేసేస్తుంది వెంటనే. వెంటనే గ్రాప్ చేసే కెపాసిటీ ఉంటుంది బాగా. ఓకే, నువ్వు రెడీ అవుతావా? ఏమేమి పెట్టుకుంటావు? నేను పాపోయి లేచాను కదా. ఇప్పుడు నువ్వు నాకు నేను అడిగిన క్వశ్చన్ చెప్తే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను. ఓకేనా?
సార్ నువ్వు కళ్ళు మూసుకో చెప్తాను ఒకసారి, కళ్ళు మూసుకో. ఓం భీం భూం భుష్. ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఇషాకు ఒక కళ్ళు మూసుకో. మ్యాజిక్ చేస్తున్నా, కళ్ళు మూసుకో నువ్వు. ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి, ఇషాకు ఒక చాక్లెట్ ఇవ్వండి. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో చాక్లెట్. మరి నువ్వు ఆన్సర్ ఏం చెప్పట్లేదు. చాక్లెట్స్ ఇస్తున్నా, పెన్సిల్స్ ఇస్తున్నా, నేను ఏడుస్తా చెప్తున్నా ఇషా. నాకు పెన్సిల్ వద్దు, ఆన్సర్ చెప్పు. మనోభావాలు దెబ్బతిన్నాయ్యాక. ఓకే, సో ఎలా అట? ఓకే, నాకు లేదు. మీ అమ్మకు కూడా ఇవ్వాలా? ఇవ్వను నేను. ఇవ్వను? లేదు, ఇవ్వను. నేను ఇవ్వను. ఏంటి ఇప్పుడు నేను ఇవ్వను? గొడవ పెట్టుకుంటావా? ఇవ్వను నేను, మీ మమ్మీకి ఇవ్వను. ఇషా, ఇషా, కాంతం ఎవరు? నువ్వు కాంతమా? అదేంటి నీ పేరు? ఈషా కదా. నీ పేరు ఈషా కదా. కాంతం ఎలా అయింది? తర్వాత ఇది కానీ ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు తర్వాత కాదు. మీ మమ్మీకి చాక్లెట్ అడిగా మళ్ళీ తినా అని అడుగుతున్నావు. మీ మమ్మీకి చాక్లెట్ లేదు. ఈషా మమ్మీకి చాక్లెట్ లేదు. లేదు, షాప్లో ఉంది, తెచ్చుకోవాలి మనం. అమ్మకి చాక్లెట్ ఇస్తావా? మరి నాన్నకి ఏం తెస్తావు? ఏంటి? బ్లూ చాక్లెట్. బ్లూ చాక్లెటా? మరి నానమ్మకి ఎల్లో చాక్లెట్ తెస్తావు. మరి నాకు గ్రీన్ చాక్లెట్. ఎందుకు గ్రీన్? ఎందుకు? వై గ్రీన్? నేను బాగున్నానా? నేను బాగున్నానా? నేను బాగున్నానా? బాగున్నానా? నిజం చెప్పు. నువ్వు చాలా బాగున్నావు, బ్యూటిఫుల్. నేను బాగున్నానా చెప్పు. అది సొమ్మీద పోయినట్టు అని చెప్పి ఊరుకుంటున్నా. ఎలా ఉంది అక్క? ఎలా ఉంది చెప్పు. ఇదేంటిది? చాక్లెటా? నువ్వు తిన్నావు ఎప్పుడైనా? బెల్లం తింటావా? బెల్లం తింటావా నువ్వు? సారీ మేడం, తప్పైపోయింది. నెక్స్ట్ టైం నుంచి బెల్లం తెప్పిస్తాను. ఓకే, సో అక్క ఏంటి అంటే లైక్ జాబ్ మీరు ఎప్పటి నుంచి అంటే లైక్ బేబీ పుట్టిన ఎప్పటి నుంచి జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు? కంటిన్యూ ఉంటుంది మనకి. 6 మంత్స్ తర్వాత. 6 మంత్స్ తర్వాత మెటర్నిటీ అవగానే వర్క్ స్టార్ట్ చేసేసాను మళ్ళీ. షీ మిస్సెస్ అ లాట్ కదా మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు? అంటే అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్సే కదా. అచ్చా, ఓకే ఓకే. రీసెంట్ గా స్టార్ట్ అయింది అంటే హైబ్రిడ్ అయినప్పుడు 2-3 డేస్ వెళ్ళాలి. ఎవరు పోలికలు బాగా ఉన్నాయి, మీవా లేకపోతే వాళ్ళ ఫాదర్ వా? ఎక్కువ వాళ్ళ నాయనమ్మే ఉంటాయి. నాయనమ్మ? ఏ సూపర్. అసలు వాళ్ళ నానమ్మ నాన్న ఎక్కువ ఏం చేస్తుంది అంటే లైక్ ఫ్రీ టైంలో ఆడుకుంటుంది అన్నారు కదా. జనరలీ ఇవాళ రేపు పిల్లలు ఎక్కువగా ఫోన్కి అడిక్ట్ అవుతా ఉంటారు కదా, సో అలా ఇషా ఏం చేస్తుంది? ఫోనా లేకపోతే శివ ఆడుకుంటుంది? ఫోన్ చూస్తుంది, చూడదు అని అన్న, బట్ ఎక్కువ కాదు. జస్ట్ అందులో గేమ్ ఉంటుంది, అది ఆడుతుంది. అది కూడా రోజుకి ఒక 15 మినిట్స్, టీవీ ఒక 15 మినిట్స్. సో బేసికల్గా అంటే లైక్ మీరు కూడా వీడియోస్ సోషల్ మీడియా ఎక్కువ చూస్తుంటారు అక్క, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎట్లా కావచ్చు. పిల్లలు చూస్తుంటే ఏది గుడ్ ఆర్ ఏది బ్యాడ్ అనేది మనకి తెలీదు. అవును కదా. సో అంటే లైక్ ఏమనిపిస్తుంటుంది, ఒక్కొక్కసారి కొన్ని బ్యాడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఈ మధ్యన ఒక చిన్న రూమర్ కూడా అయింది లైక్ పిల్లల వీడియోని కూడా కొంచెం వల్గర్గా చూపించుకుంటుంది. సో అలాంటివి చూసినప్పుడు ఎప్పుడైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారా ఇషా విషయంలో? అలా ఏం లేదు, యాక్చువల్లీ నేను అంతగా చూడను అవన్నీ. ఓకే, ఇన్సెక్యూరిటీ ఏం లేదు, బట్ పబ్లిక్ ఉంటుంది కదా, ఎప్పుడైనా చిన్న టెన్షన్ అంతే. మీకు వచ్చిన కామెంట్స్లో ఎప్పుడైనా అంటే లైక్ ఇప్పటివరకు టచ్ నాకు కూడా ఏం నేను చూడలేదు. లేదు, ఇషా విషయంలో బ్యాడ్. అందరూ సపోర్టివ్. తను అంటే అందరికి ఇష్టం. ఇంకా సేమ్ రిపీటెడ్గా సేమ్ పర్సన్స్ ఎవ్రీ వీడియోకి కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నువ్వు పాటలు కూడా పాడతావంట కదా ఇషా. ఏదో అన్నావు, ఏదో తిడుతున్నావు ఇషా నన్ను. నువ్వు ఏడుతా చెప్తున్నా. ఏమన్నావు? ఏ పాట? ఓకే, ఏం పాట పాడు. నాన్న పాట ఎంత పాడు. జై హనుమాన్ పాడు. తర్వాత పాడాలి. ఇట్లా పట్టుకొని మైక్ మొత్తం పాడాలి. జై హనుమాన్. నా పేరు అమ్మ. బర్త్డే మార్చ్, నాన్న బర్త్డే జూన్. ఓహో, నాన్న బర్త్డే
గుడ్ గర్ల్. వావ్, ఇప్పుడే కదా గుడ్ గర్ల్ అన్నారు. అప్పుడే నాన్న బర్త్డే ఎప్పుడు ఎప్పుడు చెప్పు. ఏం చేస్తుంది ఈషా డాడీ బర్త్డేకి? కేక్ కట్ చేస్తావు? ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తావా? పాడు నాన్న. ఎలా చెప్తావు నాన్నకి? ఎలా చెప్తావు? గట్టిగా గట్టిగా. మ్యూజిక్తో కాదు, ఎలా పాడతావు చెప్పు. రామచంద్ర నాన్నకి హ్యాపీ బర్త్డే ఎలా చెప్తావు? పద, మన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ వెళ్ళిపోదాం పద, మన ఇండస్ట్రీకి వెళ్ళి. అలా పాడతావా నువ్వు? మూవీ ఆఫీస్ ఏమైనా వచ్చాయాక ఇంట్రెస్ట్ ఉందా మూవీలోకి పంపించడానికి? ఏమో ఇంకా ఐడియా లేదు. ఓకే, అంటే మేము అట్లా ఏం అనుకోలేదు, జస్ట్ చూడాలి. బికాస్ షీఈస్ వెరీ యాక్టివ్ అక్క. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఈవెన్ 18 22 కదా, 22 కోవిడ్ తర్వాత పుట్టిన పిల్లలందరూ ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ అయిపోయారు. పేరెంట్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళ దగ్గర బాగా ఉంటారు, కానీ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు మనుషుల్లో కలవడానికి కొంచెం టైం తీసుకుంటారు. బట్ ఇషా ఇస్ నాట్ లైక్ దట్. ఒక 2-3 మినిట్స్లో మింగల్ అయిపోతుంది మనుషులతో. ఒక 5-10 మినిట్స్ ఆగాలి, యా ఆటోమేటిక్గా మింగల్ అయిపోతుంది. కాబట్టి అంటే లైక్ ఏమైనా చిన్నది కదా, అలాంటిది ఏమి లేదు ప్లాన్స్ అయితే ఇప్పట్లో. ఇప్పట్లో లేవు, బట్ ఆఫర్ వస్తే చూడాలి. ఓకే, మీరు మూవీస్ చూస్తారా పర్సనల్గా? నా ఎవరంటే బాగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. దేవరా పాట వస్తుంది. ఓకే ఓకే. సో ఈషా ఏంటి అంటే లైక్ ఈషా ఎక్కువ అల్లరి చేస్తుందా లేకపోతే ఇంకెవరైనా బాగా అల్లరి చేస్తారా ఇంట్లో? ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు నాన్న చెప్పు. ఆహా, నేనే. ఎవరు? నేను అల్లరి చేసేది కదా. నేనా? ఏం అల్లరి చేస్తావు నువ్వు చెప్పు. ఓకే, ఇంకా పెద్ద అయ్యాక ఏమవుతావు ఈషా నువ్వు? ఏమవుతావు? వద్దు, అల్లరి ఎలా చేస్తావో చేసి చూపిస్తుంది ప్రాక్టికల్ గా. ఎందుకు? సరే కానీ నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటో చెప్పు నాకు. నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? ఈ డ్రెస్ ఏ కలర్? పర్పుల్. కానీ నాకు తెలియక నీకు నాకు ఏమైనా గొడవలు జరిగాయా? అండ్ వీడియో ఎడిటింగ్ అది ఎలా చేస్తారు అక్క? బికాస్ బోత్ ఆర్ వర్కింగ్ అంటున్నారు. మీ వరకు మీ పార్టిసిపేషన్ ఏంటి ఈషా ఇన్స్టాగ్రామ్? అయ్యయ్యో, అయితే మెయిన్ క్యాండిడేట్ మిస్ అయిపోయారు అనమాట మాకు. బేసికల్ గా వెరీ స్పాంటేనియస్ గా వీడియోస్ తీస్తారక్క మీరు? అంటే లైక్ తను ఏడుస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ అవన్నీ, అంటే వీడియో చేయాలని కాదు కదా మనం తీసేది, సో అన్ని తీస్తాడు. ఓకే, అంటే ఎప్పుడు కామన్ కాకుండా దాని ఏజ్ కి తగ్గట్టు కాకుండా డిఫరెంట్ గా మాట్లాడుతుంది కదా, మనం చెప్పే అన్ని వెంటనే చెప్పడం, ఇట్స్ నాట్ లైక్ కామన్, అలాంటి అన్ని తీసుకుంటాడు. పట్టుకోనా? పడిపోదు. అందుకే మరి ఆమ్ తినాలి. అన్ని మెమరీస్ అన్నట్టు తీస్తాడు అన్ని. వీడియోకి ఏది కావాలనేది అది పిక్చర్స్ కూడా, మిగతా వీడియోస్ అన్ని కూడా తన దగ్గర ఉంటాయి ఇప్పుడు కూడా. అండ్ అంటే చాలా వరకు ఇప్పుడు కూడా అంతే అక్క. ఫస్ట్ అంటే లైక్ ఆడపిల్ల అని అంటే కొంతవరకు చిన్న చూపు ఉంది, కానీ బట్ పాప ఫోటో పెట్టి పాప వీడియో ఒకటి ఉంటుంది వాళ్ళ ఫాదర్తో, దా నాన్న నేను ఎత్తుకుంటాను అని. ఆ వీడియో చూసి కింద చాలా మంది పుడితే ఇలాంటి ఆడపిల్ల పుట్టాలి, వీఆర్ వెరీ బ్లెస్డ్ అని. అండ్ సచ్ అ బ్లెస్ కిడ్. మేడం ఏం కావాలి? మేడం నువ్వు వచ్చి చలో, నేను దీంట్లో ఒక్కొక్క కలర్స్ అడుగుతాను, నువ్వు నాకు చెప్పు. కలర్స్ చెప్పి తీసుకో. ఇదే కలర్? నువ్వు చెప్పు. ఎగ్జామ్ మేడంకి తెలిసిన కలర్లే తీసుకుంటారా? ఓహో, అదేం కలర్ నువ్వు తీసుకుంటావా? నేను ఇస్తా కదా. ఎంతగా తిరుగుతున్నావు చెప్పు. ఏ కలర్ తీసుకుంటావు చెప్పు. ఇదిగో ఒక్కటి తీసుకో. మనం ఒప్పందం వేసుకున్నాం కదా. అదేం కలర్? పింక్ కావాలా? నాశనం.
పడేసావా? పడిపోయిన కలర్ ఏంటి? వైట్. ఓకే, ఇవి చూడు, నేను ఇట్లా పెట్టుకుంటున్నా, పెట్టుకోగలవా? నీకు లేదు, నీకు ఉండదు. లేదు, వదిలి చేతి అప్పటికే. అయ్యో పడిపోయి. ఇషాకి ఏ గేమ్ అంటే బాగా ఇష్టం? ఇషా, ఇషా, ఈషా, కాంతం, ఏ కాంతం? మరి పలకట్లేదు నువ్వు ఈషా అంటే? ఏ కాంతం నువ్వు? సూర్యకాంతమా, మంచి కాంతమా, బ్యాడ్ కాంతమా? మంచి కాంతం. కాంతం ఏం చేస్తుంటుంది ఇంట్లో? కాంతం ఇంట్లో ఏం చేస్తుంటుంది? ఏంటది? గిన్నె. గిన్నెలు తోముతూ ఉంటుందా? ఓకే, ఇంకేం చేస్తుంది కాంతమ్మ? ఎందుకు అల్లరి చేస్తుంది కాంతమ్మమ్మ? ఓహో, కాంతమ్మమ్మ చికెన్ తింటుందా? చికెన్ తింటుందా? లేదు. మరి ఏం తింటుంది? ఆమె ఏంటి? నానా, ఏమమ్మ ఇష్టం నీకు? ఏమమ్మ ఇష్టం? ఆమెలో ఏం కలుపుకుంటావు నువ్వు చెప్పు. ఏ కాంతమ్మ, ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? కాంతమ్మ నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ పెట్టుకోవాలా? నేను ఇక్కడ పెట్టుకోవాలా? చెప్పు చెప్పు, ఇక్కడ పెట్టుకో నువ్వు, ఇక్కడ పెట్టుకో. ఇంత చెప్తా దా, నీకు ఇప్పుడు ఒక గేమ్ ఓకేనా? ఇక్కడ ఇలా పెట్టా కదా, కింద పడిపోకుండా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. దా తిరుగు, టన్ టన్ టన్. పడేసింది, అయ్యో, తీసుకురా, తల మీద పెట్టుకో, తీసుకో. అది ఏంటి? నన్నెత్తి. ఎంత మాట అన్నావు తెలుసా నన్ను నువ్వు? అసలు మేడం నాకు ఏబిసిడి రాదు, నేర్పిస్తారా? మేడం ఏబిసిడి నేర్పిస్తారా? ఏడుస్తాను నేను. ఏం పడిపోయింది? ఆ సర్లే, ఇన్ని పెన్సిల్స్ ఉన్నాయి కదా. నాకు కాదు మేడం, నాకు ఏబిసిడి రావు. నేర్పిస్తారా, నేర్పించరా మీరు? ఇదా వైట్, అయ్యో మర్చిపోయాను నేను. సరే, గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్. మేడం నాకు చదువు చెప్తుంది. అది కూడా గ్రీనేనా? ఏ కాదు, అది రెడ్ కలరు. నేను చేసినట్టు చేయవా? చెప్పు మరి, 1, 2, 3 చెప్తే ఇస్తా. 1, 2, 3, 4, 5. మేడం నాకు వినిపించేటట్టైనా చెప్పండి, మీలో మీరు వినడం కాదు. చెప్పు, 1. నన్ను గట్టి చెప్పమ్మా, డైలాగ్ చెప్పు. ఓకేనా? ఓకే, ఈషాకి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఏ అమ్మ అంటే బాగా ఇష్టం? అమ్మ కొట్టేసింది. ఏ అమ్మ నీకు పెట్టనా? పెడతా నాకు. ఏది ఏది, ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ, ఇగో పెట్టాను చూడు. చూడు, పెన్సిల్ కనిపిస్తుంది, పట్టుకో. ఇలా 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 ముట్టుకో. ఈషాకి దెయ్యాలంటే భయమా? ఎలా భయపడుతుంది ఈషా? దెయ్యాలు ఎలా వస్తాయి చెప్పవా కొంచెం? ఎలా వస్తాయి? ఎలా భయపడతావు చెప్పు. ఈషా కోపం వస్తే ఎలా చేస్తుంది? ఎలా కోప్పడతావు? ఎలా కోప్పడతావు? అక్కకి 1, 2, 3 లాంటి చెప్పు. చెప్పవా? 1. ఎలా చెప్తావు నువ్వు చూడు, ఇలా చూడుకుంది. అమ్మో, అవునా? ఎలా చూడు, భయం లేదా? మరి ఏం చేస్తావు బూచి వచ్చినప్పుడు? బూచి
ఏంటంటే బేబీ 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 అని పిలుస్తావా? భయం అవుతుందా? మరి నీకు భయం వేసినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? ఏ ఇలా పెట్టావా? వా చూడు, నాకు దెబ్బ తగిలింది. బూచి నాకు దెబ్బ తగిలింది. అమ్మో అమ్మో, ఎలా తగిలింది ఆ దెబ్బ నీకు? నేను కింద పడ్డా. ఎందుకు పడ్డావు కింద? కింద కింద బల్లి ఉంది. బల్లి ఉంది, అందుకే పడ్డా. కింద బల్లి ఉంటే నువ్వు పడిపోయావు. ఇది నేను నమ్మాలి. ఓకే, అమ్మ ఏం చేస్తుంది మార్నింగ్ లేచాక? అమ్మ నిన్ను నిద్ర లేపుతుందా? ఎలా లేపుతుంది మమ్మీ? అమ్మ కాదు, ఎవరు కుక్ చేస్తారు నీకు? ఆమె ఎవరు చేసి పెడతారు? అమ్మ, నాన్న, నానీనా. వా, ఏముండవు ఏముండవు ఏం అమ్మమ్మ ఉండవు? పప్పు. పప్పు ఎక్కడికి వెళ్ళాం మనకు వదలక. ఇంకా పప్పుతో ఏంటి పప్పు పెరిగా? మరి ఇంకేం పెట్టవా నాకు? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతావా? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతావా? వద్దా. ఎందుకు? నిన్ను కింద ఉండి పెట్టా. ఎక్కడ పెడతావు? కింద పెడతావా? ఎక్కడ పెడతావు? నన్ను ఇంటికి తీసుకెళ్ళు, నేను వచ్చేస్తా. నన్ను పెంచుకో. నువ్వు నా మమ్మీవి. నువ్వు నా మమ్మీ. నేను నువ్వు నా మమ్మీ. మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ నాకు. నువ్వు నా మమ్మీవి. ఆమె పెట్టు నాకు. మమ్మీ 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 మమ్మీకి పెట్టా. మీ మమ్మీకి పెట్టుకో, నువ్వు నా మమ్మీవి. నీకు కాదు, కాంతం కాంతం కాంతం, ఇప్పుడు ఇటు వచ్చేసావు కదా, మరి మీటింగ్ ఎలాగా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఆఫీస్కి వెళ్తావా నువ్వు కాంతం? ఏం ఆఫీస్కి వెళ్తావు? ఏం జాబ్ చేస్తావు కాంతం నువ్వు? గేమ్ ఆఫీస్. నేను డాన్స్ స్కూల్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? డాన్స్ స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఆహా, ఏ పాట నేర్పించారు? ఆ పాట తెలుసా నీకు? గిరివమాదిరి పాడతావా? పాడదామా? ఇద్దరం పాడదామా కాంతం? ఆ రెడీ, 1 2 3 అటు చూసి పాడదాం బా. స్టెప్ చేయి. రెడీ, 1 2 ఇలా పడుకో. రెడీ, 1 2 3 స్టార్ట్. సుసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సమి. పాడు. మనం చీర కట్టుకుంటావా కాంతం? చీర కట్టుకుంటావా? చీర చీర తెలుసా? చీర అంటే ఏంటో? ఎవరు కట్టుకున్నారు చీర? నా డ్రెస్ బాగుందా? నామా నామా అంటే నానమ్మ. పిల్లలు కొత్త కొత్త పదాలని తీరుస్తున్నారయ్యా. ఓకే, కాదు ఇటు చూడు కాంతం. ఇప్పుడు ఈషా ఎక్కువ అల్లరి చేస్తుందా లేకపోతే కాంతం ఎక్కువ అల్లరి చేస్తుందా? ఎవరు? నేనే అంటే నేనా? నేనేం అల్లరి చేయను. ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్. ఐఎమ్ ఎ వెరీ గుడ్ గర్ల్. తెలుసా పాట? డాడీ పేరేంటి కాంతం? నాన్న పేరేంటి కాంతం? ఏంటి? దినేష్. ఓహో, ఓకే ఓకే. అమ్మ పేరేంటి కాంతం? సరే, ఎవరు బెస్ట్ ఫ్రెండ్ నీకు, శ్రీలక్ష్మీనా దినేషా? చూస్ వన్, చూస్ వన్, చూస్ వన్. ఈ రెండిట్లో ఒకరు పట్టుకో. ఒకటేమో శ్రీలక్ష్మి, ఒకటేమో దినేష్. నేను చేసిందే చేస్తుంది, అర్థమైపోయింది నెక్స్ట్ సినిమా. ఓకే, కాదు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరులో ఎవరు నీ ఫ్రెండ్స్? హలో, నేను చేసింది చెయ్యకు, పట్టుకో ఒకటి. దినేష్ అక్క వేలు ఒకటి పట్టుకో. ఎవరు? ఆగు, దినేష్, శ్రీలక్ష్మి, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఇద్దరు నీ ఫ్రెండ్సా? మా నానమ్మ ఏంటి చెప్పు, చెప్పు నానమ్మ. కాంతం వెళ్ళిపోతు. కాంతం పట్టుకోండి, కాంతం పట్టుకోండి. కాదు కాంతం, మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది కాంతం, వచ్చేస్తావా? నువ్వు కాంతం అయితే తను సూర్యకాంతం. వస్తావా సూర్యకాంతం దగ్గరికి? వస్తావా మా ఇంటికి? వస్తావా నానా? అక్కక అచ్యుతం కేసమంట పాడు. అవునా? నాకు నేర్పించు. నాకు రాదు కాంతం. నేర్పించవా? అచ్యుతం తర్వాత చెప్పు. జో
ఎస్ జై హనుమాన్, నాకు ఎక్కువ స్ట్రాంగ్ చూడు. రెడీ, 1 2 3. మమ్మీ ఇంట్లో ఏమన్నారు చెప్పు, అడుగు. అచ్యుతం కేశవం వచ్చంట కదా నీకు, కృష్ణ కళ్ళు మూసుకో చెప్తాను నీకు మంచి మ్యాజిక్. కళ్ళు మూసుకో, మ్యాజిక్ కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, ఏ కళ్ళు మూసుకో, రెండు చేతులు రెండు చేతులతో ఓ ఈ ఈ గెంద్రి గేమ్లు అన్ని ఆడుకున్నా, దొంగ చూస్తున్నావు ఒప్పుకొని చెప్తున్నాను. కళ్ళు కంప్లీట్ గా మూసుకోవాలి ఈషా, కంప్లీట్ గా. ఓం భీమ్ క్లీం భగభుగే భాగినే, మళ్ళీ నేను ఏంటిది, ఎవరికి ఇస్తావు ఈ చాక్లెట్? ఇదిగో నాన్న, ఇక్కడ కూడా ఒకటి ఉంది. అక్క నీకు చాక్లెట్ ఇచ్చింది కదా, ఇప్పుడు అంటే అచ్యుతం కేశవం నేర్పించు చెప్పవా? అచ్యుతం కేశవం, థ్యాంక్స్. షాపింగ్ లో కొన్నాను చెప్పు మరి. అక్కడ పెట్ట. అసలు అంటే లైక్ మీరు అంటే మేడం మీతోనే మాట్లాడాలా, మీ ఇంటర్వ్యూ కాబట్టి మీరే మాట్లాడతారా, అమ్మ మాట్లాడద్దా? అక్క కంటే ఏం చెప్తావు నువ్వు? ఇది రాట్లేదు నాన్న, అక్కతో రాస్తుంది రావట్లేదు. నువ్వు తీనానా, నువ్వు తీస్తుందేమో, నువ్వు అది దయచేసి కింద కామెంట్స్ పెట్టకండి, చేయి కానీ అది చేయి కానీ. నీకు రావట్లేదా? వచ్చేసిందా? రావట్లేదా? వచ్చిందా? సరే సరే, మరి ముందు అక్కకి ట్యూషన్ అంటే చెప్పావు, తర్వాత టీచర్ గారు, టీచర్ గారు చెప్పండి నాకు, నాకేం చెప్పకుండా మీరు చాక్లెట్ తింటున్నారే. ఏంట్రా అది, మరీ వైల్డ్గా ఉంది ఏంటండి. ఓకే డన్. అదొక ప్రాపర్ ఎక్కడన్నా మీరు? విజయవాడ. విజయవాడ, మరి మన పాప రఫ్ అండ్ టఫ్ ఉండడం తప్పేం లేదక్క అస్సలు. విజయవాడ. ఎప్పటి నుంచి స్కూల్ వేద్దాం అనుకుంటున్నారు? అంటే బేసికల్గా ప్లే స్కూల్ అది ఉంటుంది కదా. లేదు, డైరెక్ట్ ఈ ఎల్కేజీ యూకేజీ ప్లే స్కూల్ అక్కర్లేదు, దానికి వస్తున్నాయి కదా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో 3 కంప్లీట్ అయిపోయి 4. భయం ఏ ఉండక్కర్లా మీకు, తన స్కూల్కి వెళ్తే ఇంకా వెళ్ళి బయట వాళ్ళకి అందరికి చెప్తుంది బాగుందా చాక్లెట్. అరే నీకు అసలు తెలుసా చాక్లెట్ తింటావు నువ్వు ఎప్పుడైనా? నన్ను తీసుకెళ్తావా మీ ఇంటికి? తీసుకెళ్ళిపోతావా? వచ్చేస్తాను, వెళ్ళిపోదామా? నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చేస్తావా? అర్థమైంది, నువ్వు చెప్పాలనుకోవట్లేదు. బాగుందా? బట్ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, అంటే నేను చూస్తున్నా వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, పేరెంట్స్ వర్కింగ్ ఉన్నప్పుడు పిల్లలకి అంత టైం ఇవ్వరు, వచ్చి అలసిపోయి పడుకుని పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. బట్ యు మేనేజ్ బోత్ ది థింగ్స్ అండ్ నౌ షీఈస్ అ స్మాల్ సెలబ్రిటీ, స్మాల్ కిడో, అండ్ రానున్న రోజుల్లో తన్ని 70mm చూడాలని నా కోరిక. బికాజ్ షీ హాజ్ అ వెరీ గుడ్ టాలెంట్ అక్క, అంటే ఫాదర్తో చాలా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతుంది, అంత ప్రేమగా అంత క్యూట్గా మాట్లాడడం అని. చిన్నప్పటి నుంచి తనకి ఫుడ్ పెట్టేటప్పుడు మాట్లాడుతూ ఉంటాం, వావ్ తినిపించాలని, టీవీ కాకుండా ఏమన్నా పెట్టకుండా ఉండాలని. బికాజ్ ఇప్పుడు దానికి చాక్లెట్ తెలియదు ఇంతవరకు, బట్ తింటుంది. అంటే ముందు ముందు వెళ్ళాక తింటారు, టీవీ చూస్తారు, అన్నీ చేస్తారు. బట్ చిన్నప్పుడు అవి అవాయిడ్ చేద్దామని ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఓకే, మా మాటలు విని 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 దానికి ఎక్కువ మాటలు వచ్చాయి. మంచిదే, వెరీ టాకెటివ్. మేము మా హస్బెండ్ తక్కువే మాట్లాడ, అంటే ఎక్కువ మాట్లాడడం, మేము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో అట్లా అవన్నీ వినేసి నేర్చేసుకుంటుంది. ఓకే, ఎలా ఉంది? ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్ళొచ్చు కూడా, రోజుకో కొత్తది మాట్లాడుతుంది. అవునా, కొత్త కదలా. స్టోరీస్ చెప్తావా ఐషా నువ్వు? నానా అనగనగా చెప్పు. మేడం ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నట్టు ఉన్నారు, కొంచెం బిజీ ఉన్నారా మేడం? ఓకే, ఇటు అంట. ఎలా ఉంది చాక్లెట్? మాట్లాడదు, అల్లరి చేస్తుందని తెలిసిన ఓపికను మెచ్చి మీరు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో అంటే లైక్ మొత్తం అట్రాక్షన్ని తనే గ్రాప్ చేస్తుంది, ఇష్ట ఎక్కువ తగులుతుంటుంది కదా.
మమ్మల్ని పట్టించుకోరు కానీ వాళ్ళ నాన్న రోజు నైట్ అవగానే దిష్ తీసావా, దిష్ తీసే పడుకోబెట్టాడు. ఆల్ బాయ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ కదా. సో పాపాస్ నాన్న ఎక్కడ ఉన్నాడు? నాన్న నిన్న ఏమంటాడు చెప్పు. మీ డాడీని నేను అమెరికా పంపించేస్తా. ఓకే, కోపం వచ్చిందా? మీ నాన్న అమెరికా పంపించేస్తాను నేను. మీ నాన్నని అమెరికా పంపించేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. ఆచి పంపించేస్తాడంట అక్క. పంపించేనా? పంపించేస్తాను. గొడవ పడతావా నాతో? రా చూసుకుందాం. దా కింద ఇక్కడికి వచ్చి మాట్లాడు. చెప్. పెళ్ళితో గట్టి కొట్టక ముందే చెప్తున్నా, మనం ఒక డీలింగ్ లో ఉన్నాం. ఇట్రా ఇట్రా ఇక్కడికి రా. దా పిల్లలతో పెట్టుకోకూడదని దీని గురించి అంటారు సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో హలో, దినేష్ గారా? మిమ్మల్ని మేము ఆచి పంపించేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి. ఒక 2-3 డేస్ వరకు ఇటు రాకండి. ఓకేనా? బాయ్ చెప్పు. మళ్ళీ వస్తాను అను. నా ఇంటర్వ్యూ చూడండి అను. అంజలి అక్క బాగా చేసింది చెప్పు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా అదేదో. అంజలి అక్క అను. అంజలి అక్క ఎవరు? అంజలి అంజలి ఎవరు? ఇది నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? మీ ఇంటికి రానిస్తావా? ఆడుకుందామా మన ఇద్దరం కలిసి? సో ఎస్, మా ఈషా పాప అల్లర్లు ముచ్చట్లు ఇలానే జరుగుతుంటాయి. ఏం తెలియట్లేదు, బట్ నిజంగా ఎంజాయ్డ్ అలాట్. చాలా విషయాలు చెప్పింది, చాలా విషయాలు మాట్లాడింది. మేడం సంబంధం లేదు కదా, నేనేం మాట్లాడుతున్నాను? లేదు, ఇక్కడ అయిపోయి. ఈ లోపల జిన్ని ఉన్నాడు. సరే, గివ్ మీ కిస్. ఇది చూసాడి. ఒక ఉమ్మా పెట్టమ్మా. నాన్న అక్క కిస్ అంటే పెట్ట. ఒక కిస్ పెట్టవా? ఆగు. ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మేడం, కిస్ పెట్టరు నాకు. ఇలా పెట్ట. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం మేడం, హలో హలో హలో, వెళ్ళొస్తున్నానా? ఓ పెద్దద. హలో 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 హలో. ఈషాద బాయ్ చెప్దాం, నాతో కలిసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్ చెప్పేసి నానా, అక్కతో పాటు వెళ్ళి. ఎక్కడికి వచ్చి చెప్పు అమ్మా, తెలివితేటలు. ఓ సూపర్. సో ఎస్, ఇట్లా బాయ్ చెప్పాలా? మనం ఇక్కడ కూర్చుంటే నేను ఇట్లా బాయ్ చెప్తాను. దా ఇట్లా బాయ్ చెప్పాలా? మా ఈషా కోరిక మేరకు. సో చెప్పనవ్వా నన్ను. నువ్వు చెప్పనానా? అది పెట్టుకొని అక్క దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పు. ఓకేనా చెప్పు. ఓకేనా? తగ్గేదలే. ఓకే. ఎస్, సో కిడ్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండ్ మీరు అందరూ చూసారు ఇప్పటి వరకు ఈషా ఎంత యాక్టివ్గా ఉందో. సో ఈషా కన్నా పక్కన పెట్టి కాంతంగానే బాగా నాకు పరిచయం అయింది. సో ఎస్, చాలా బాగా చేసింది కాబట్టి మా ఈషా పాప. అండ్ రానున్న రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా బోల్డ్ అని వీడియోస్ చేస్తుంది అండ్ అలానే తొందరలో తన్ని 70mm చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం ఏం మాట్లాడినా దానికి సంబంధం లేదు, ఆవిడ ప్రపంచం, ఆవిడ జీవితం అదే. ఎస్, సో అక్క కోపం వచ్చింది, వెంటనే మనం వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్.